నమస్కారం సార్ నమ కుజహోర ఎలా ఉండబోతున్నాయి అది ఎలా పనిచేస్తుంది మన జాతక రీత్యా మనకు ఎలాంటి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ ఏంటంటే రెండు విషయాలండి ఒకటి ఆ హోరా ప్రభావం ఉంటుంది మన మీద అవును ప్లస్ ఆ హోరాని ఆధారంగా తీసుకొని మనం దాన్ని ఎలాగా దాన్ని అంటే అదొక ఉదాహరణకి మనం కత్తిపట్టుకున్నాం చెత్తో కత్తి పట్టుకున్న వాడికి కర్ర పట్టుకున్నవాడికి ఊరకే ఉండబుద్ధి కాదంటారు సామె తెలుసో తెలీదు మీకు అవును ఒక కర్రో కత్త చేతిలో ఉంటే క కత్తి ఉంటే దేన్నోదని ఇలా కొడతా ఉంటాడు కర్ర ఉన్నదేనోదని కొడతా ఉంటాడు అంటే దా అది మనకి ఉండబుద్ధి అవనివ్వదు అవును ఓకే అలాగే ఆ హోరా యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద పడి అగ్రెసివ్నెస్ వస్తూ ఉంటుంది ఓకే అందుకని ఎప్పుడైనా కుజహోరలో మీకు గనక ఏదైనా గొడవ అయితే అది ఫైటు చిన్నదాంతో పోయేది కాస్త అది గొడవలు కొట్లాటల దాకా తీసుకెళ్ళిపోద్ది అంటే ఏంటి ఒక ఎనర్జీ ఉంది కుజహోరకి అంటే ఎవరైనా సరే మీరు చూడండి ఇప్పుడు నార్మల్గా ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం కండిషన్స్ ఎలా అంటే ఎవరైనా తినొచ్చి అక్కడ ఇది అవుతుంది ఆ ఫోన్లో వదిలేసి అంటాం కొంచెం టైమ్స్ అవును అట్లా ఎట్లా చేస్తాడు పదవి ఫైట్ చేద్దాం అంటాం కుజహోర ప్రభావం ఎలా ఉంటుందంటే ఫైట్ తాడోపేడో తెలియజేసుకుందాం మనం ఏం తక్కువగా ఉన్నామా ఆ ఫీలింగ్ తెచ్చి పెడుతుంది కుజహోర అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కుజహోర ఈజ్ బెస్ట్ యుద్ధానికి వెళ్ళబోతున్నాం కుజహోరలోనే వెళ్ళాలి ఎందుకంటే ఫైటింగ్ పోరాడే ప్రతిమ కానివ్వండి ఆ ఫైటింగ్ నేచర్ కానివ్వండి ఎక్కడ తగ్గడానికి వీళ్ళేదనేటువంటిది మొండితనాన్ని అనే వీటన్నిటినీ ఇస్తుంది కుజహోర భూమికి సంబంధించిన పనులు ఏవైనా ఉంటే కుజహోరలో చేసుకోవచ్చు భూమిని అది సాగు సాగు చేయడం కానివ్వండి భూమికి సంబంధించిన ఏమైనా సరే మట్టి తీపిచ్చేస్తున్నాం ఉదాహరణకి అది కానివ్వండి అండ్ అలాగే మిషనరీస్ పెద్ద పెద్ద మిషనరీస్ ఉంటాయి ఆ మిషనరీస్ తయారు చేసి పెట్టడం కానివ్వండి ఏదైనా ఒక సర్జరీ చేస్తుంటాం ఒక్కోసారి కుజహోరలో చేసుకోవచ్చు సర్జరీ అట్లాగే కొంతమందికి కుజ దోషము అంటారు మీకు తెలిసే ఉంటుంది కదా కుజ దోషం ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనం కామన్గా చేసేది ఏంటి అంటే కందులు అండ్ రెడ్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వడము లేకపోతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము గోవుకి క్యారెట్స్ తినిపించడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సర్వసాధారణంగా వాటి ద్వారా కొంతవరకు ఫలితాలు వస్తాయి రావని కాదు అయితే అది కుజహోరల్లో చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి అలాగే కుజదోషం ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే కూడా ఫలితం వస్తుంది రక్తదానం చేస్తే కూడా రక్తదానం చేస్తే కూడా కుజుడికి సంబంధించిన ఏదైతే ఎనర్జీ ఉందో పాజిటివ్గా మనకు రావడం జరుగుతూ ఉంటుంది ఓకే ఎందుకంటే ఏం లేదు సింపుల్ లాజిక్ ఇక్కడ కుజుడు ఫైటింగ్కి కారకుడు రక్తానికి కారకుడు అగ్రెసివ్నెస్కి కారకుడు కోపాలకు కారకుడు గొడవలకు కారకుడు సిబ్లింగ్స్కి కారకుడు రైట్ ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా మెషినరీస్కి కారకుడు ఒక ఫైరింగ్ నేచర్కి కారకుడు అగ్ని కారకుడు ఇలా చెప్తూ ఉంటావు వంద చెప్పొచ్చు అయితే వీటికి సంబంధించింది ఏదో దోషం పూర్వజన్మలో ఈ వ్యక్తి అందుకని ఈ జన్మలో కుజుడు దోషమై పుడతాడు అంటే కుజుడు యొక్క కండిషన్ సరిగ్గా లేకుండా పుడతాడు పుట్టడం వల్ల మాటి మాటికి యాక్సిడెంట్స్ అవ్వడము గొడవలు పడ్డము సిబ్లింగ్స్తో గొడవలు ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి ఈ ఏదైతే మనం చేసిందే కదా మనం అనుభవిస్తున్నాం ఇక్కడ చేసింది అనుభవిస్తున్నప్పుడు దాన్ని ఇంకొక రూపంలో తీసేసుకోవాలి అప్పుడేంటి బ్లడ్కి కూడా కుజుడే కారకుడు కాబట్టి మీరు బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా ఇంకోరికి మీరు లైఫ్ ఇస్తున్నారు అంటే ఒక మంచి పని చేస్తున్నారు మీరే మీ మీ బ్లడ్తో మంచి పని చేస్తున్నారు అప్పుడు ఏమవుతుందంటే కుజుడు నుంచి వచ్చేటువంటిది ఏదైతే మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటిది ఏదైతే ఉందో ఒక తప్పిదమో సంథింగ్ ఎవరన్నా ఇబ్బంది పెట్టడమో కొట్టడమో ఏదో చేయడం ద్వారా నరకడమో ఏదో చేయడం ద్వారా ఆ ఎనర్జీ ఈ రూపంలో తగ్గిపోతుంది తగ్గుతుంది అలా అని చెప్పిన ఈ జన్మలో ఒకడిని నరికేసి నేను వచ్చి ఇక్కడ రక్తదానం చేస్తానంటే దోషం పోతుంది వాంటెడ్గా చేస్తే పోదు అట్లా సో ఫైరీ రిలేటెడ్ వేదన స్టార్ట్ చేసుకోవడానికి లేకపోతే మనకి అగ్నికి సంబంధించినవి చేస్తుంటారు ఉదాహరణకి అగ్ని కార్యాలు చేయడం హోమాలు చేయడం ఇవన్నీ కూడా గురుహోరల్లో కూడా చేయొచ్చు అంటే దైవ సంబంధించిన కార్యక్రమాలు కుజహోరలో హోమాలు మరింత మీరు అబ్జర్వ్ చేసినట్లు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్కసారి మనం హోమం చేసేటప్పుడు రెగ్యులర్ హోమాలు చేస్తుంటాం కదా చేసేటప్పుడు అది ఒక్కొక్కసారి మంట స్లోగా అంటుకుంటూ ఉంటుంది కానీ అదే కుజహోరల్లో కనుక హోమం చేస్తే అది ఫాస్ట్గా అంటుకుంటూ ఉంటుంది ఇలాంటి కూడా ఉంటుంది అయ్యో కుజహోరలో మీరు అబ్జర్వ్ చేయండి యాప్ వేసుకోండి కుజహోర అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతుంది కుజహోరలో గొడవ జరిగేటప్పుడు దాని ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది ప్రభావం ఎక్కువగా ఉంటుంది మాటకి ఒక మాటకి పది మాటలు పది మాటలకు వంద మాటలు అది ఓన్లీ మాట మాటల్లో ఆగదు అది చేసుకోవడం దాకా వెళ్ళిపోద్ది కుజహోరలో ఓకే ఫైటింగ్ కొట్టేసుకోవడం ఆఖరికి వాళ్ళు ఏదైనా ఒక ఉంటే అటాక్ చేయడం ద్వారా రక్తం చెందడం ఏదో ఒక రాడో కర్ర ఉంటే దాని ద్వారా కొట్టడం ద్వారా వాళ్ళకి గాయాలవ్వడం ఇలాంటివి జరుగుతాయి అదే మరి శుక్రహోరలో గొడవ అయితే అంత వెళ్ళదు మళ్ళీ మళ్ళా శుక్రుడు కుజుడుతో కలిసి ఉంటే దట్ ఈజ్ డిఫరెంట్ వేరే ఏ హోరలో అయినా కుజుడితో కలిసి ఉన్న హోర అనుకోండి అది కూడా మళ్ళీ గొడవకు దారితీస్తుంది కానీ స్పెసిఫిక్గా కుజుడు పాడైపోయి కుజహోరలో గొడవ అయితే మరింత ఎక్కువ ఉంటుంది ప్రభావం దాని ప్రభావం ల్యాండ్ డీల్స్ ఉన్నాయి కుజహోరలో వెళ్ళి చేసుకోవచ్చు ల్యాండ్ డీల్స్ క్లోజ్ అయిపోతాయి ల్యాండ్ ద్వారా డబ్బులు రావాలనుకుంటున్నాము కుజుడు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు కుజహోరలో వెళ్ళి కలిస్తే కూడా మీకు ల్యాండ్ మూలంగా డబ్బులు వస్తాయి కుజుడుకున్నటువంటి బలం అలాంటిది అంటే కుజుడు స్ట్రెంగ్త్ మనం దాన్ని ఆ ఎనర్జీని ఎట్లా అతని ద్వారా మనం ఏం తీసుకోని దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది మనం అర్థం చేసుకోగలగాలి అది మెయిన్గా కుజహోర ఎంత మంచిదో అంత ప్రమాదకరం కూడా అంటే ఇక్కడ ప్రమాదము అంటే ఒకటే సార్ ప్రమాదం దేనిలో లేదు చెప్పండి మీరు మీ దగ్గర కత్తి ఉంది కత్తిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మనకే గుచ్చుకుంటుంది పట్టుకోవడం సరిగ్గా రాలేదు సార్ ఇక్కడ దాని పీడి ఇక్కడ ఉంటుంది కత్తి ఇక్కడ ఉంటుంది మీరు పట్టుకోవడమే దాన్ని కొసలో పట్టుకుంటే మీ చేయదే కదా అవును కారు మనకు సుఖాన్ని ఇస్తుంది ఇష్టం వచ్చినట్టు నడిపితే అవుతుంది ప్రమాదం ప్రతి దాంట్లో ఉంది దీంట్లో ప్రమాదం ఉంది దీంట్లో ప్రమాదం లేదని లేదు మీకు తెలుసా నీళ్ళు అతిగా తాగితే కూడా ప్రమాదమే తెలుసా మీకు నీరు దాహాన్ని ప్రాణాన్ని ఇచ్చే నీరు అతిగా విషమే విషయమే గాలి అదే పర అదే ఇదిగా మనం పీల్చుకోవడమే తీసి వదలకపోతే అది కూడా ప్రమాదమే కదా గాలి ఆడక ఆడదు కదా మనకి ఎక్కువైపోతే ప్రమాదం ఇందులో లేదని లేదండి మంచి ఇందులో లేదని కూడా లేదు అన్నిటి అన్నిట్లో ప్రమాదం ఉంది మంచి ఉంది అంతే కదా మనం దాన్ని ఏం తీసుకుంటున్నాం అందులో నుంచి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది మనం ఏం తీసుకుంటున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము ఇక్కడ కావాల్సింది ఏంటంటే సార్ హౌ టు హ్యాండిల్ మీకు హ్యాండిల్ చేయడం తెలియగలగాలి ఉన్న సిచ్యువేషన్ దాంట్లోకి హ్యాండిల్ చేసుకోవడమే నువ్వు హ్యాండిల్ చేయడం చేత అయితే నువ్వు సీఎం పిఎం కూడా అయిపోతావు అప్పుడు సీఎం అయినా ఒక మనిషి పిఎం అయినా అక్కడ అర్థం ఏంటంటే వాళ్ళకి ఆ నాడి మిగతా వ్యక్తులను ఎలా హ్యాండిల్ చేయాలి మిగతా మాటలు ఎక్కడెలా మాట్లాడాలి ఎటువంటి సిచ్యువేషన్ ఎట్లా మౌల్డ్ చేసుకోవాలో తెలిసిన వాడు నాయకుడు అవుతాడు అంతే అంతే కదా అంతకుమించి ఏముండదు అక్కడ అండ్ అలాగే జనాలకి ఏం కావాలి దేంతో సఫర్ అవుతున్నారు ఇవన్నీ తెలుసుకుంటే ఇంకా ఇన్డెప్త్గా పాయింట్స్ వెళ్తూ ఉంటే వన్ బై వన్ వన్ బై వన్ నాయకుడు అవుతాడు ఇవేవి తెలియనప్పుడు మీ దగ్గర ఎన్ని డబ్బులు డబ్బులున్నా నాయకులు అవ్వలేరు కదా అంతే కదా అంతే ఈ హోర మంచిది ఈ హోర మంచిది కాదని కాదు ఒక్కొక్క హోరకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఆ లక్షణాన్ని బట్టి ఆ హోరను ఆ వాటికి వాడాలి తత్సంబంధమైనటువంటి విషయాలకు వాడాలి అది ఉన్న కండిషన్ని బట్టి వాడడం మీకు తెలియాలి చాలా థ్యాంక్ యూ సార్ శ్రీమాత్రే నమ